హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే రెండు కేకులు అయితే చేయాలండి. ఒకటి ఆర్డర్ అండి, హాఫ్ కేజీ కేక్. రెండోది వచ్చి ప్రీమిక్స్ అండి, అది ఇంట్లోనే తినడం కోసం చేశాను. ఇవి ముందు రోజే నేను బేస్లు అవి రెడీ చేసి పెట్టేసుకున్నానండి. మార్నింగ్ లేచి వాటికి ఐసింగ్ చేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. ఈ ఆర్డర్ అనేది నేను 11 o'clock ఇవ్వాలండి, అందుకనే తొందరగానే ఐసింగ్ చేసి పెట్టేశాను అన్నమాట. తర్వాత ఇలా ఫ్లవర్ నోజిల్తో ఇలా ఫ్లవర్స్ అని వేసుకున్నానండి. వాళ్ళు డిజైన్ అనేది ఏం చెప్పలేదు, మీకు ఎలా నచ్చితే అలాగే చేయమని చెప్పారండి. అందుకనే నేను ఏం చేశానంటే ఫ్లవర్స్ వేద్దాము, ఎల్లో కలర్ బాగుంటుంది అని చెప్పి ఒక సైడ్ డార్క్ కలర్ వచ్చేలాగా, ఇంకొక సైడ్ లైట్ కలర్ వచ్చేలాగా నేను పైపింగ్ బ్యాగ్లో అయితే ఫస్ట్ ఒక సైడ్ ఎల్లో కలర్ వేసుకొని ఇంకొక సైడ్ ఏమో నేను విప్పింగ్ క్రీమ్లో లైట్ కలర్ వచ్చేలాగా ఎల్లో కలర్ ఒక డ్రాప్ వేసి మిక్స్ చేసుకుని వేసుకున్నానండి. చూసారా, ఫైనల్గా ఇలా అయితే డెకరేషన్ అనేది చేసుకున్నానండి. మనకి ఎక్కడైతే గ్యాప్స్ వచ్చాయో అక్కడ కూడా సేమ్ నోజిల్తోటి మనం చిన్న స్టార్స్ లాగా అయితే వేసుకోవాలండి. అప్పుడే గ్యాప్స్ అనేవి ఫిల్ అయిపోతాయి, లేదంటే అక్కడక్కడ గ్యాప్లా కనిపిస్తాయండి. చూసారా, ఫైనల్గా అయితే ఇలా ఫ్లవర్స్ని మొత్తం అంతా కూడా కేక్ అంతా కూడా చేశానండి. ఇప్పుడు నా దగ్గర ఏంటి అంటే సిల్వర్ బౌల్స్ అనేవి ఉన్నాయండి, అవి నేను అక్కడక్కడ డెకరేషన్ అనేది చేసుకున్నాను. చూసారా ఫైనల్ లుక్ అయితే ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు రెండో కేక్ అన్నమాట, ఇది ప్రీమిక్స్ అండి, చెప్పాను కదా. దీనికి నేను బాస్కెట్ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను, ఇంట్లో తినడం కోసం కదండి, ఎలా వచ్చినా పర్వాలేదు. ఇదే నేను ఫస్ట్ టైం అండి నేను ఈ ప్రీమిక్స్ అనేది చేయడం. టేస్ట్ కూడా ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఎలా ఉంటుందో ఏంటో అని అందుకని ఇంట్లో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి చేసిందండి. తర్వాత నేను ఇక్కడ చూసారు కదా, బాస్కెట్ డిజైన్ అయితే చేసేసుకున్నానండి ఇలాగ ఫుల్గా. తర్వాత ఇప్పుడే నేను ఎల్లో కలర్ తోటి ఫ్లవర్స్ అని వేసుకున్నాను కదా, మళ్ళీ ఎల్లో కలర్ ఎందుకని చెప్పి నేను ఆరెంజ్ కలర్ అయితే వేసుకున్నాను ఫ్లవర్స్. చూస్తున్నారు కదా, సేమ్ నోజిల్ అండి, అదే నోజిల్. ఇప్పుడు బాస్కెట్ కదండి, పైన ఇలాగా హ్యాంగింగ్ ఉంటుంది కదా, అందుకని ఆ హ్యాంగింగ్ కోసం చెప్పి నేను ఫాయిల్ పేపర్ని అయితే తీసుకొని పెట్టుకున్నానండి. హ్యాంగింగ్ అనేది పెట్టుకొని ఇంకా డెకరేషన్ అనేది చేసుకున్నానండి. ఇప్పుడు గ్రాస్ నోజిల్తో కిందన గ్రాస్ డిజైన్ అయితే ఇచ్చాను. తర్వాత నాకు తెలిసిందేంటి అంటే ఇది నేను ఏదో జెండా కలర్ అయితే వేసానండి. చూడండి, నాకు తెలియకుండానే నేను మనది ఫ్లాగ్ అనేది కలర్ అయితే నేను వేసాను, అందుకే ఇంకా ఇలా కాదని చెప్పి మళ్ళీ నేను అక్కడక్కడ పింక్ కలర్వి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే వేసుకున్నానండి. తర్వాత ఒక తెలంగాణ ఫ్రెండ్ వచ్చి, అక్క బోకులు ఎక్కువైపోయాయి అక్క అనేసి ఒక డైలాగ్ అయితే వేసిందండి. అయ్యో బాబు ఏంటి ఇలా అంటుంది అని చూస్తే తర్వాత చెప్తుంది, అక్క గిన్నెలు అక్క అని. సరేలేండి, ఎలా అయితే మీ తెలంగాణ భాష వేరు మన భాష వేరు అని చెప్పి తర్వాత తెలిసింది. ఫైనల్గా నా కేక్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.